బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దురదృష్టం ఏంటంటే ఆమె మహాభారతంలోని శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకాలు కోట్ చేసింది. శ్లోకం నంబర్ కూడా చెప్పింది. శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకం దాపయిత్వా కరం ధర్మ్యం రాష్ట్రం నిత్యం యథావిధి. ఇది భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందేశం. ఒక రాజ్యాన్ని రాజు ఎట్ట నడపాలా, ఎంత ధర్మనిష్టతో, ఎంత కర్తవ్యనిష్టతో నడపాలా, ఎంత గొప్పగా తీసుకొని పోవాలని చెప్పి చెప్పినటువంటి ధర్మ సందేశం. మనం కూడా రోజు చూస్తాం కదా, పూజలలో ఒక యాగం చేసినప్పుడు కానీ, ఒక పూజ చేసినప్పుడు కానీ, అంత అయిపోయిన తర్వాత ఒక గొప్ప క్రతువు యాగం చేసినా కూడా ఏం చేస్తారంటే, అయిపోయిన తర్వాత ఒక శాంతి మంత్రం చెప్తారు, క్షమాపణ మంత్రం చెప్తారు, తర్వాత లోకహితాన్ని కోరుతూ ఒక మంత్రం చెప్పి ముగిస్తారు. జనరల్గా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాం గోబ్రాహ్మణేన శుభరస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాం. ఇది కూడా అట్లాంటిదే. అంటే ప్రజలు అందరు బాగుండాలి, గోవులకు కూడా శుభం జరగాలి, పాడి పంటలు బాగుండాలి, న్యాయ మార్గంలో ఈ మహిని మహిషులు పరిపాలించాలి. న్యాయేన మార్గేన మహీం మహిషాం అంటే రాజులు ఈ భూమిని న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో పరిపాలించాలి అని చెప్తారు. మంచిని ఆశించి అట్లా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, లోకంలోని సర్వులు కూడా లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా బతకాలి అని చెప్తారు. అయితే ఆమె చెప్పిందేమో శాంతి పర్వంలో శ్లోకం చెప్పింది ధర్మ మార్గానికి సంబంధించి, కానీ ప్రవచించిందేమో అధర్మం, అసత్యం. ఆమె ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా వంచింది, చాలా ఘోరంగా, చాలా దారుణంగా. ఎందుకంటే బడ్జెట్లో అందరికీ గుండు సున్నా, వాటి కల్లా డొల్లా ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవరికీ ఏం లేదు. దాంట్లో పేద ప్రజలకైతే గుండు సున్నా. సరే, వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇష్టమైన లెక్క, వాస్తవ లెక్కలు వేరే ఉన్నాయి. ఎస్సీలు 20 కోట్లు, ఎస్టీలు 10 కోట్లున్నారని చెప్తున్నారు వాళ్ళు చెప్పే లెక్కలు. 30 కోట్ల జనాభా అంటారు. యాక్చువల్ చాలా పెరిగిపోయింది. అంటే 15% ఎస్సీ అని లెక్క పెట్టి చెప్పే పాపులేషన్ అది. బట్ ఇట్ హ్యాస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. దగ్గర దగ్గర 19-20% పోయినట్టుంది ఎస్టీలది. ఎస్టీలది కూడా పెరిగింది. ఎస్టీలది పెరిగింది, అది పెరిగింది. నాకుండే నాలెడ్జ్ ప్రకారం కనీసం 38-40 కోట్లు ఉంటారు. 38-40 కోట్లు ఉండే ఎస్సీ ఎస్టీల కలిపి వాళ్ళ సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,800 కోట్లు. ఇంతకన్నా సిగ్గుచరం ఇంకోటి ఉండదు ఇక. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి దళితులు గిరిజనుల సంక్షేమం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. తెలంగాణలో ప్రస్తుతం మన ఎస్సీ ఎస్టీ సప్లాన్, ఒక చిన్న రాష్ట్రం మనం, ఒక మన రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే మనం ఇంకా దళిత బంధు వేరే, ఇంకా చాలా ఉంటాయి వేరే. అవి కాకుండా 33,611 కోట్లు మొత్తం దేశ దళితులకు పెట్టిన, జనాభాకు పెట్టిన జబ్బు ఒక రాష్ట్ర బడ్జెట్ కూడా సమానం కాదు. అది గిరిజనుల పట్ల, దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవి ఫిగర్స్ కదా, వాళ్ళు చెప్పిన ఫిగర్స్, నేనేమి ఆరోపణ పెడతలేను. బడ్జెట్లో వాళ్ళు స్వయంగా ఇలా కేంద్ర మంత్రి గారు ప్రకటించినటువంటి, యావత్తు దేశం సాక్షిగా పార్లమెంట్ ప్రకటించినటువంటి ఫిగర్స్ నేను చెప్పేది.
మావి కూడా ఫిగర్సే, 33,611 కోట్లంది. ఇవి ఫిగర్సే, రెండు కూడా ఫిగర్సే. నేనే స్టోరీలో బట్టి మాయా మచ్చిందనం గోల్మాల్ గోవిందం కాదు, హార్డ్ ఫ్యాక్ట్స్. అన్ని తగ్గించండి. ఇంత పెద్ద ఉద్యమాలు జరిగింది దేశంలో, రైతుల ఉద్యమం. వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి చలికి ఎండకు దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయారు. ప్రధానమంత్రి వాళ్ళ క్షమాపణ చెప్పింది కానీ ఇలా బడ్జెట్లో వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు. చట్టాలు నాలుక గరుసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పింది ప్రధానమంత్రి. దేశం సాక్షిగానే క్షమాపణ చెప్పింది కదా ఆయన, కానీ ఆ ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగం కోసం పెట్టేటువంటి ఉద్దీపనలు లేవు, ఏం లేదు. అంత వాటిది గుండు సున్నా. ఇంకా ప్రమాద గంట కొట్టింది మళ్ళా. ఏం చేసినారు అంటే, యూరియా మీద సబ్సిడీని 12,708 కోట్లు తగ్గించారు. 12,708 crores యూరియా మీద సబ్సిడీ తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22,192 కోట్లు, 34,900 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది, అంతే కదా. ఇవి కూడా ఫిగర్స్, నా స్టోరీ కాదు, ఇది వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు. బడ్జెట్ ఫిగర్స్ ఇవి. గ్రామీణ ఉపాధి, ఎంప్లాయ్మెంటు, అన్ఎంప్లాయ్మెంటు దేశంలో బాగా పెరిగిపోయింది, ఘోరంగా ఉన్నది పరిస్థితి. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది అని రోజు పేపర్లు, మేధావులు, ఎకనామిస్ట్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది, ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు, చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టారు. 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించారు. ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలీ చేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దారుణమైన విషయం ఇది. వ్యవసాయాన్ని తగ్గిస్తావు, ఎరువులకు తగ్గిస్తావు, నరేగాకు తగ్గిస్తావు, ఎరువుల మీద ధరలు పెంచుతావు, ఎస్సీ ఎస్టీలకు 40 కోట్ల జనాభా ఉంటే 12,800 కోట్లు పెడతావు. అంటే దళితులక, గిరిజనులక, మైనారిటీలక, రైతులక, ఎవరి కోసం ఉన్నట్టు ప్రభుత్వం నాకు అర్థం కాదు. అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో పోవడమే కాకుండా మళ్ళీ ఇంకోటి పెట్టారు కొండియాల. ఈ వీళ్ళకు మెంటల్ కేసు పెట్టుకున్నది పవర్ రిఫార్మ్స్ అని. అసలు ఈ ప్రభుత్వానికి మెదడు లేదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు అవలంబించేది వెరీ బ్యాడ్ పవర్ పాలసీ, వెరీ బ్యాడ్, ద వర్స్ట్ పవర్ పాలసీ. ఎఫ్ఆర్బిఎం పరిమితులు పెడితే రాష్ట్రాలకు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 5% ఇస్తామంటారు. విద్యుత్ సంస్కరణ అంటే ఏంది? వ్యవసాయ రంగానికి ఛార్జీలు పెట్టాలి. వీడు చెప్పేదంతా మీకేమో విద్యుత్ సంస్కరణ అని చెప్పుడు. అసలు సంగతి ఏంటంటే, మీటర్లు పెట్టి దంచి ముక్కు విండి రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేయమంటాడు. అసలు సంగతి కదా.